రెండు నెలల క్రితం రామకృష్ణారెడ్డి బావ సత్యరాజురెడ్డి అనుమానాస్పద మృతి కేసులో నల్లమిల్లిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో హైకోర్టు న్యాయవాది శివారెడ్డి ఇంటి వద్ద ఉన్న సమయంలో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే శుక్రవారం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ను కోర్టు మంజూరు చేసింది. దీంతో ఆయన బెయిల్పై రాజమహేంద్రవరం కారాగారం నుంచి విడుదలయ్యారు. మెరుగైన వైద్యం అందించకుండా చిత్రహింసలకు గురి చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే తప్పుడు కేసులు పెడతారా అని నల్లమిల్లి ప్రశ్నించారు. సంబంధం విషయంలో నన్ను ఇరికిచ్చి వారం రోజుల పాటు ఒక దేశ ద్రోహిను ఒక దుర్మార్గమైన అత్యాచారాలు చేసిన వ్యక్తిని తిప్పినట్టుగా పోలీస్ స్టేషన్లన్నీ చుట్టూ జైలు చుట్టూ తిప్పుతూ దారుణంగా ప్రవర్తించడం జరిగింది. అదేవిధంగా జీజీహెచ్లో ట్రీట్మెంట్ చెయ్యాలని డాక్టర్స్ చెప్పినప్పటికీ కూడా ఎవరైతే అనపర్తి ఎమ్మెల్యే ఉన్నాడో సూర్యనారాయణ రెడ్డి ఒత్తిడి వలన కానీ ప్రభుత్వం ఒత్తిడి వలన కానీ నన్ను బలవంతంగా జీజీహెచ్ను డిశ్చార్జ్ చేసి మరలా సెంట్రల్ జైలుకి తీసుకురావడం జరిగింది. ఇది ఒక దేశ ద్రోహిని చేసినట్టుగా చేయడం తప్పించి ఇందులో నిజానిజాలు లేవు. న్యాయబద్ధంగా తేల్చుకుంటాం. ఇవాళ ఏదైతే అనపర్తి ఎమ్మెల్యే చేస్తున్న అరాచకాలను కానీ అవినీతిని కానీ బయటపెడుతున్న సందర్భంలో ఈ విధంగా నన్ను చిత్రహింసలకు గురి చేయడం జరిగింది. దీన్ని న్యాయ పోరాటం చేస్తాం. తప్పనిసరిగా దీనిపైన తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో జరగకూడని వ్యవహారాలు ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. ఒక వ్యక్తిపైన కాదు, ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడుతూ ఉన్నారో అందరిపైన కేసులు పెడతా ఉన్నారు. ఇవాళ చివరికి చంద్రబాబు నాయుడు గారి పైన కూడా కేసు పెట్టే పరిస్థితికి ప్రభుత్వం వచ్చింది. సూర్యనారాయణ రెడ్డి గారు 50 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ 500 కోట్లు దండుకోవాలనే కార్యక్రమంలో భాగంగా దాన్ని నేను అడ్డుకోవడానికి సహించలేక ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. సూర్యనారాయణ రెడ్డి గారికి ఒకటే హెచ్చరిక, భయపడేవాడిని మాత్రమే భయపెట్టగలరు, భయపడిన వ్యక్తిని ఎప్పుడూ భయపెట్టలేరు. మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని అక్రమంగా అరెస్టులు చేసినా నా మనోధైర్యాన్ని మాత్రం దెబ్బతీయలేరు. సూర్యనారాయణ రెడ్డి గారు మీకు ఇదే హెచ్చరిక, ముందుంది ముసళ్ళ పండగ అని చెప్తా ఉన్నా.